జీవితంలో కొన్ని విషయాలు పాటించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అవి మానవుని యొక్క జీవన శైలిని సులభతరం చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి, ఆరోగ్యంగా ఉంచుతాయి, జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. ఇలాంటి వాటిలో యోగా కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన అత్యుత్తమ ప్రక్రియ యోగా. ఇది భారతదేశానికి చెందిన ఒక పురాతన ప్రక్రియ. ఈరోజు డాక్టర్ రాపర్తి శ్రీను గారు, ప్రముఖ యోగా నిపుణులు, యోగా గురించి ఎన్నో తెలియని విషయాలను తెలియచేయడానికి మన స్టూడియోకి విచ్చేశారు. నమస్కారం గురుగారు. ఇటీవలే మీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ను కూడా అందుకున్నారు. శుభాభినందనలు మీకు. ఆల్ ఇండియా రేడియో యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారములు. తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలకు నా నమస్కారములు. అసలు యోగా అంటే ఏమిటి? నిత్య జీవితంలో యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది? యోగా అనే పదము మనకి సంస్కృత పదం నుండి వచ్చిందండి. యోగా అంటే కలయిక, ఇంగ్లీష్లో యూనియన్ అంటాం, కంబైనింగ్ లేదా జాయినింగ్. మనలో ఏంటి కలపాలంటే, మన శరీరం ఉంది, మనలో మన లోపల మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ఆత్మ ఉంది, ఇవన్నీ కలయికతో నడిచేదే మనకి యోగా. ఈ యోగా మనకి బేసిక్గా మనం ఈ విధంగా చెప్పుకుంటాం. కొద్దిగా హయ్యర్ స్టేజ్లో చెప్పుకునేది ఏంటంటే, మనలో జీవాత్మ ఉంది, పరమాత్మ ఉంది, జీవాత్మ పరమాత్మ కలయిక యోగా అని చెప్తారన్నమాట. ఈ నిత్య జీవితంలో యోగా అనేది ఇప్పుడు మనకి చాలా అవసరం. మామూలుగా కూడా ఇప్పుడు మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే, పేపర్లో ఏదో ఒక పేపర్ అవ్వచ్చు, లేదా ఒక సోషల్ మీడియాలో ఏదో ఒక మూలని యోగా కోసం మనకి ఒక అంశం ఉంటుంటుంది. కారణం ఏంటంటే, నిత్య జీవితంలో యోగా మనకి చాలా రిలాక్సేషన్, ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది మనకి ప్రత్యేకంగా చేసేది అంటే మనం అభ్యాసం ద్వారా నేర్చుకునేది, మనం ఏదో పేపర్ చూసి లేదా సోషల్ మీడియా చూసి నేర్చుకునేది కాదు, ఒక నిపుణుల ఆధ్వర్యంలో నేర్చుకునే విద్య ఇది. యోగాలో ఏ ఏ ఆసనాలు ఉన్నాయండి? అందరూ అన్నీ చేయవచ్చా? కొంచెం వివరంగా చెప్తారా? ఆసనం అంటే స్థిరం సుఖం ఆసనం. మనం స్థిరంగా సుఖంగా ఏదైనా ఒక స్థితిలో ఉంటే అది ఆసనం అవుతుంది. ఎక్సర్సైజ్కి ఆసనంకి తేడా ఏంటంటే, ఎక్సర్సైజ్లో మనకి శ్వాస ఒక దృష్టి ఉండదు, లేదా మనకి అంగం ఏదైతే ఉందో మనం శరీరంలో అంగాల మీద దృష్టి ఉండదు, దాన్ని అవేర్నెస్ అంటాం. అది ఎక్సర్సైజ్లో ఆ విధమైన అవేర్నెస్ ఉండదు. యోగాలో ఈ శ్వాసని చేసే ప్రక్రియలో అంగాలని దృష్టిలో పెట్టుకొని ఆ స్థితిలో, సమస్థితిలో, స్థిర స్థితిలో ఉంటాం. ఇది యోగా ఆసన అంటాం. మనం ప్రతి భంగిమ ఒక ఆసనమే, మనం ఏ విధంగా కూర్చున్నా ఒక ఆసనం అవుతుంది. 84లో ఆసనాల్లో మనకి నిల్చొని వేసే ఆసనాలు ఉంటాయి, పడుకొని వేసే, బోర్లా పడుకొని, తర్వాత కొన్ని ఈ వెన్నుపూస సంబంధించిన ఆసనాలు ఉంటాయి, ఇన్వర్టెడ్ తల కిందకి పెట్టే ఆసనాలు ఉంటాయి. రకరకాల ఆసనాలని మనం వివిధ భంగిమల్లో మనం ఆ యొక్క శిక్షణ ద్వారా నేర్చుకుంటూ ఉంటాం. అలాగే గురుగారు, అందరూ అన్ని ఆసనాలు వేయవచ్చా? అందరూ అన్ని ఆసనాలు వేయకూడదు కూడా. దీనికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే మామూలుగా ఎవరైనా అన్నీ వేయచ్చు, ఆరోగ్యవంతులు. ఇందులో ఆరోగ్యము అనారోగ్యము రెండు మనకు తెలుసు కాబట్టి ఆరోగ్యవంతులు అన్ని ఆసనాలు వేయచ్చు. కాకపోతే ఏంటంటే, వయసు పరిమాణం బట్టి, వాళ్ళ స్థితి బట్టి వాళ్ళు వేస్తూ ఉంటారు ఆసనాలు. ఈ ఆసనాలు ఈ హఠయోగంలో వస్తాయి. మామూలుగా ఏ ఆసనమైనా హఠయోగంలో చెప్పారు. ముందుగా మనకి ఎన్ని ఆసనాలు మనకు చెప్పలేదు. మనకి పతంజలి మహర్షి ది ఫౌండర్ ఆఫ్ యోగా, యోగాని ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు ఈ ఆసనాల కోసం అప్పట్లో ఒకే ఆసనం అంటే స్థిరం సుఖం ఆసనం చెప్పారు. అది మనసు సంబంధించింది. కానీ శారీరకంగా ఇప్పుడు హఠయోగంలో డెవలప్ అయింది ఇవన్నీ కూడా, ఈ ఆసనాలన్నీ కూడా. ఈ ఆసనాలు మనకి యువ వృద్ధోతి వృద్ధోవ వ్యాధితో దుర్భులప, యువకులు ఆసనాలు వేయొచ్చు, యువకులు అన్ని ఆసనాలు వేయగలుగుతారు, ఆరోగ్యవంతులు. వృద్ధులు కూడా వేయొచ్చు, కాకపోతే వాళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి. మామూలుగా అందరూ వేయగలిగినవి వాళ్ళు వేయలేకపోవచ్చు. కొన్ని వాళ్ళ స్థితి బట్టి, శారీరక స్థితి బట్టి వాళ్ళతో వేయిస్తుంటాం. అలాగే వృద్ధోతి వృద్ధోవ అంటే మనకి సీనియర్ సిటిజన్స్ అంటాం కదా, వాళ్ళు కూడా ఈ ఆసనాలు వేయచ్చు, వాళ్ళకు చిన్న చిన్న. అలాగే వ్యాధితో దుర్భులు, వ్యాధిగ్రస్తులు కూడా, వాళ్ళకి యోగా థెరపీ అంటామట. అంటే యోగాలో కొన్ని వాళ్ళకి సంబంధించిన ఆసనాలు మాత్రమే చెప్తాం వ్యాధిగ్రస్తులకి. అలాగే ఏ విధంగా వాళ్ళు ఏ పని చేయకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది, ఎందుకంటే వాళ్ళ మానసికమైన దుర్భరులు, అలాంటి వాళ్ళ చేత కొన్ని ఆసనాలు వేయించి వాళ్ళ చేత కూడా మనం ఆసనాలు చేయిస్తూ ఉంటాం. యోగాసనాల్లో పద్మాసనానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటండి? యోగాసనాల్లో పద్మాసనం, జనరల్గా పద్మాసనం అనేది అందరితో చేయించలేము, ఎందుకంటే దీనికి ఇందాక మనం అనుకున్నట్టు మన శారీరక స్థితి బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ పద్మాసనం కూడా చాలా మనం రెగ్యులర్గా దీన్ని సాధన చేయవలసింది.
ఒక 4 ఆసనాలు చెప్తాను జనరల్గా, పద్మాసనము, స్వస్తికాసనము, వజ్రాసనము, సిద్ధాసనము. ఈ 4 ఆసనాలు మనకి మెడిటేషన్కి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రత్యేక మీరు పద్మాసనం కోసం అడిగారు కాబట్టి, పద్మాసనంలో మనకి ఏం జరుగుతుంది, పద్మాసనంలో 2 కాళ్ళని మనము లాక్ చేస్తున్నాం. 2 కాళ్ళు లాక్ చేయడం వల్ల ప్రాణశక్తి ఏం జరుగుతుందంటే మూలాధారం నుండి శిరస్సు వరకు బాగా జరుగుతుంది. అంటే బ్రెయిన్కి బాగా ప్రాణశక్తి, ఆక్సిజన్ బాగా సప్లై జరిగి శక్తి ఏదైతే మనకి కింద నుండి మనకి కుండలిని శక్తి అంటామట, ఆ శక్తి బాగా మనకి ప్రసారం అయ్యి శారీరకమైన మానసిక శక్తులు రెండూ కూడా బ్యాలెన్స్ అవుతుంటాయి ఈ పద్మాసనంలో. ఈ పద్మాసనం వేయడం వల్ల ఏమవుతుందంటే మెడిటేషన్కి బాగా ఉపయోగపడుతుంది. సూర్య నమస్కారాలు చేస్తే చాలు, మిగతావి చేసినా చేయకపోయినా మనందరం చాలా ఫిట్గా ఉంటామని చాలామందిలో ఈ అభిప్రాయం ఉందండి, అది ఎంతవరకు నిజం? సూర్య నమస్కారాలు మీరు చెప్పినట్టు చాలా ఉపయోగకరమైంది. ఎందుకంటే సూర్య నమస్కారంలో మనకి 12 ఆసనాలు ఉంటాయి. ఒక్కొక్క ఆసనము ఒక్కొక్క పోశ్చర్. మామూలుగా ఒక్కొక్క ఆసనం మనకి 12 ఆసనాలు ఏం జరుగుతుందంటే మన పాదాల నుండి శిరస్సు వరకు అన్ని భాగాలకి కూడా ఈ 12 ఆసనాలు మనకి వ్యాయామం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మనలో శారీరకమైన స్థితులు బాగుండడమే కాకుండా ప్రాణశక్తి బాగా అందుతుంది. రెండోది ఎండోక్రైన్ సిస్టమ్ అంటాం, అన్ని గ్రంథులు బాగా స్రవిస్తుంటాయి. ఈ సూర్య నమస్కారాల్లో మనకి ప్రత్యేకంగా ఏంటంటే మనకి యాన్షియంట్గా చెప్పిన విద్యలో 12 ఆసనాలు అని చెప్పుకున్నాం కదా, 12 సార్లు మనం శ్వాస తీసుకొని వదులుతూ ఉంటాం. అలా 12 సార్లు శ్వాస తీసుకొని వదిలి భంగిమలోకి వెళ్ళడం వల్ల మన శారీరకమైన ఈ యొక్క స్థితి బాగుండడమే కాకుండా వెన్ను కూడా బాగా ఫ్లెక్సిబుల్గా వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ శారీరకమైన ఏదైతే లోపల రుగ్మతలు ఉంటాయో అవి బాగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాక్సిన్స్ అంటాం కదా, అవన్నీ చెమట రూపంలో, యూరిన్ రూపంలో ఇవన్నీ మనకి ఎక్స్క్రిటరీ సిస్టమ్ ద్వారా బయటకు బాగా ఎక్కువగా నెట్టబడుతుంది. అందుకే మీకు సూర్య నమస్కారాలు మీరు ఎప్పుడైనా చేస్తే గమనిస్తే బాగా చెమటలు పడుతూ ఉంటాయి మీరు గమనిస్తే. దానివల్ల ఏమవుతుందంటే బాగా మంచి విశ్రాంతి పొందుతూ ఉంటారు, మంచి రిలాక్సేషన్ ఉంటుంది. సో శారీరకంగా అన్ని గ్రంథులు బాగా స్రవిస్తుంటాయి. స్రవించడం వల్ల మనలో ముఖ్యంగా మనలో ఆరోగ్యానికి సూచిక ఆకలి, బాగా ఆకలి వేయడం, బాగా నిద్ర పట్టడం, ఈ రెండు బాగా జరుగుతుంటాయి సూర్య నమస్కారాలు బాగా సాధన చేసే వాళ్ళకి. అలాగే మరొక ముఖ్య విషయం అండి, యోగా చేసే ముందు చేసిన తర్వాత తీసుకునే ఆహారానికి ఎంత గ్యాప్ ఉండాలంటారు? యోగా ఎప్పుడు కూడా ఎంప్టీ స్టమక్తోనే చేస్తాం, ఖాళీ కడుపుతోనే. ఈ యోగా సమయం మామూలుగా మనం ఎంచుకునే సమయం జనరల్గా బ్రహ్మీముహూర్త వేళం అంటాం, అంటే సంధ్యా వేళలో ఎక్కువగా ఉపయోగపడతాయి. అంటే ఉదయం సూర్యోదయము, సూర్యాస్తమయంలో యోగా చేయడం చాలా మంచిది. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది స్త్రీలకు ఉదయాన్నే కొన్ని పనుల వల్ల వాళ్ళు చేయలేకపోవచ్చు, వాళ్ళు మధ్యాహ్నం టైంలో కూడా చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఎంప్టీ స్టమక్ ఉండాలి. అంటే మధ్యాహ్నం అంటే మీకు అరౌండ్ 10 to 12 మధ్యలో కూడా చేసుకోవచ్చు, 10 to 12. అయితే ఆ టైంలో వాళ్ళకి ఎంప్టీ స్టమక్ ఉండాలి. బ్రేక్ఫాస్ట్ ముందు తీసుకుంటారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ కనీసం 2 గంటల గ్యాప్ ఉండాలి, 2 గంటలు. అదే లంచ్కి అయితే మాత్రం 3 గంటల గ్యాప్ ఉండాలి, 3 to 3:30. అది వెజిటేరియన్ అయితే, సాత్విక ఆహారం అయితే. నాన్ వెజిటేరియన్ అయితే కాస్త గ్యాప్ ఎక్కువ కావాలి. ఇంకా యోగా సాధన చేసేటప్పుడు నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలంటారా? ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది యూట్యూబ్లో వీడియోలు చూస్తూ యోగా సాధన చేస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది యాక్చువల్గా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే నిపుణుల పర్యవేక్షణ చాలా అవసరం. దీనిలో నిపుణుల పర్యవేక్షణ ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు యోగ సాధన చేసేటప్పుడు నిపుణులు ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళని కొంత స్టడీ ఉంటుంది. అంటే వాళ్ళ తాలూకా బయోడేటా తీసుకోవడం ఉంటుంది. జనరల్గా బయోడేటా వాళ్ళ తాలూకా పూర్వస్థితులు ఏంటి, వాళ్ళ అనారోగ్య పరిస్థితి ఏంటి, ఆరోగ్య పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎప్పటి నుండి ఉంది. కొంత డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి ఇవన్నీ ఇస్తాం కదా, అదే యూట్యూబ్లో అవి మనం ఇవ్వం కొట్టా డైరెక్ట్గా సాధన చేస్తున్నాం. కానీ నిపుణులు ఏం చేస్తారంటే ఇవన్నీ డేటా కలెక్ట్ చేసుకొని వాళ్ళ తాలూకా శారీరక స్థితి ఎలా ఉంది, మానసిక స్థితి ఎలా ఉంది, ఈ రెండింటినీ గమనించి, ఈ రెండింటినీ సింక్రొనైజ్ చేసి వాళ్ళకి ఏ విధమైన ఆసనాలు చెప్పాలి, ఏ విధంగా వాళ్ళ మానసిక స్థితిని మనం బాగు చేయాలి, ఒక త్రూ రిలాక్సేషన్, ఒక కొద్ది విశ్రాంతి స్థితులు ఉన్నాయి కొన్ని, యోగ నిద్ర అని ఇలాంటివి, త్రూ మెడిటేషన్, ప్రాణాయామాస కూడా ఏ విధమైన వాళ్ళ ఆరోగ్య స్థితి బట్టి ఏ ప్రాణాయామాలు చెప్పాలి, ఇలాంటివన్నీ కూడా నిపుణులకి బాగా అవగాహన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఫిజియలాజికల్గా తెలుస్తుంది, సైకలాజికల్ స్టడీ ఉంటుంది, తర్వాత వాళ్ళకి కొంత సబ్జెక్ట్ మీద అవగాహన బాగా ఉంటుంది. ఏదైనా ఒక శరీరంలో ఏదైనా కొన్ని స్థితి మార్పులు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా బయటపడాలనేది నిపుణులకు మాత్రమే అవగాహన ఉంటుంది. అది యూట్యూబ్లో అవన్నీ మనకి తెలియకపోవచ్చు. గురు బ్రహ్మ గురు విష్ణు అంటాం కాబట్టి
ఏదైనా గురుముఖంగా నేర్చుకుంటే ఆ విద్యకి మనకి విశ్వాసం కూడా బాగా పెరుగుతుంది, మంచి ఫలితాలు ఫలితాలు ఉంటాయి. అలాగే మానసిక ఒత్తిడిని దూరం చేసి మనసును రిలాక్స్ చేసే ప్రక్రియ మెడిటేషన్ అంటారు, అంటే శ్వాస మీద ధ్యాస. ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలండి? అది చాలా కష్టసాధ్యం కదా. అలాగే ఎంతసేపు చేయాలి? ఇలాంటి వివరాలు తెలియజేస్తారా? మెడిటేషన్ అనేది యోగాలో మనకి 7వ అంగము, అంటే మనకి 8 అంగాలు ఉన్నాయి యోగాలు. పతంజలి మహర్షి చెప్పిన ప్రకారంగా 8 అంగాలు అంటాం, 8 లింబ్స్ ఆఫ్ యోగా అంటామట. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, 7, 8 సమాధి. 7వ స్థితికి మనం రీచ్ అవ్వాలంటే ముందు 6 స్థితులు మనం రీచ్ అవ్వాలి, ముందు సాధన చేయాలి. ఈ 6 స్థితులు ఏంటంటే, జస్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, యమాలంటే మనం చేయకూడనివి. ఇవన్నీ మానసికమైన విద్యే. ఎందుకంటే యమ చేయకూడనివి ఏంటి? హింస చేయకూడదు, అహింస, సత్యమే మాట్లాడాలి, దొంగ బుద్ధి ఉండకూడదు, బ్రహ్మచర్యము, తర్వాత అపరిగ్రహము, వస్తు సామాగ్రి మనకి ఎంత కావాలో అంతే సమకూర్చుకుంటుండాలి. దీన్ని యమాస్ అంటాం 5వీటిని. అలాగే కొన్ని నియమాలు ఉన్నాయి, ఈ నియమాలు 5 ఉంటాయి. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధాన. శౌచం అంటే శుద్ధిగా ఉండాలి, రోజు శారీరకంగా మానసికంగా శుద్ధిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి ఎప్పుడు. అంటే మనకి పరిస్థితులు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా మనం ఆనందంగా సంతోషంగా ఉండగలగాలి, అది 2వ స్థితి. 3వ స్థితి తపస్సు. ఏదైనా మనం సాధించాలంటే తపస్సు ఉండాలి, మన తపన ఉండాలని చెప్తాం కదా, తపస్సు. స్వాధ్యాయము, సెల్ఫ్ స్టడీ, మనల్ని మనం ఎప్పటికప్పుడు స్టడీ చేసుకుంటూ ఉండాలి, మన శారీరక స్థితి ఎలా ఉంది, మానసిక స్థితి ఎలా ఉంది, ఏమైనా మార్పులు వస్తున్నాయా, దాన్ని బట్టి మనకు సెల్ఫ్ స్టడీ అలవాటు అవుతుంది. ఈ సెల్ఫ్ స్టడీ అనేది మనకు తెలియకపోవచ్చు కాబట్టి దీనికి కొన్ని గ్రంథాలు ఉన్నాయి, గ్రంథాల ద్వారా, తర్వాత గురువుల ద్వారా మనం సత్సాంగత్యం ఉంటామట. వీళ్ళ ద్వారా కొన్ని మన స్వాధ్యాయం అలవాటు అవుతుంది. తర్వాత ఈశ్వర ప్రణిధాన. ఈశ్వర ప్రణిధాన అంటే మనలో ఎప్పుడు శక్తి, ఒక శక్తి అంటూ మనలో ఉంటుంది కదా, అది నమ్ముతాం. దానికి ఏ పేరు పెట్టచ్చు, కొంతమంది భగవంతుడి పేర్లు పెడతారు, ఈశ్వరుడు అంటాం, అల్లా అంటాం, లేదా జీసస్ అనొచ్చు. అలాగే ఈ బయట కూడా ఒక శక్తి పనిచేస్తుంది. ఈ 2 శక్తులు ఎప్పుడు అనుసంధానం ఎప్పుడు ఉంటుంది, రిలేటెడ్గా ఉంటాయి మనకి ఎప్పుడు కూడా, మనకు తెలిసినా తెలియకపోయినా ఇవి 2 అనుసంధానంతోనే ఉంటాయి. ఈ ఈశ్వర ప్రణిధానం దాన్ని ఎప్పుడు కూడా మన మనసులో దృష్టి పెట్టుకొని మనం ఏ పనినే చేస్తూ ఉండాలి, అది ఈశ్వర ప్రణిధానం. ఇవి ఈ 5 నియమాసు, 5 యమాసు చెప్పుకున్నాం. 3వ స్థితి ఆసనము. ఆసనం ఇందాక చెప్పినట్టు స్థిరంగా సుఖంగా మనసుని ఎప్పుడు కూడా ఉంచుకోవాలి. ఈ స్థిరం సుఖంకి వచ్చేటప్పటికి ఒక చిన్న విషయం చెప్పాలన్నమాట. మామూలుగా పూర్వం మనకి ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే శారీరకంగా ఈ శరీరం బాగా వ్యాయామం ఎక్కువ జరిగేది, అంటే ఇంత సౌకర్యాలు తక్కువ ఉండేవి కాబట్టి శారీరక స్థితి ఎక్కువగా మనం కష్టపడి పనిచేసుకుంటూ ఉండేది, మనసు స్థిరంగా ఉండేది. ఇప్పుడు ఏమైంది, జస్ట్ రివర్స్ అయింది. ఇప్పుడు ఏమైంది, శరీరం పెద్దగా మనకి కష్టం లేదు, అన్నిటికీ సౌకర్యాలు వచ్చేసాయి, ఆలోచనలు ఎక్కువ, మనసు తిరిగేస్తుంది, ప్రపంచం చుట్టూ మనసు తిరుగుతుంది. సో జస్ట్ రివర్స్, దానివల్ల బాగా మనకి ఒత్తిడి పెరిగింది. అందుకని ఆసన స్థితి ఎలా ఉండాలంటే స్థిరము సుఖము ఆసనం, మనసు ఎప్పుడు స్థిరంగా సుఖంగా ఉండాలి, ఇది ఆసనము. అలాగే 3వ స్థితి అయిపోయింది కదా, 4వ స్థితి ప్రాణాయామం. మన శ్వాస ఎప్పుడు కూడా సమస్థితిలో ఎప్పుడూ జరుగుతుండాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎప్పుడు కూడా అలజడి లేకుండా సమస్థితిలో జరుగుతూ ఉండాలి. అది మనకి సహజంగా కొద్ది కోపం వచ్చినప్పుడు, కొద్ది భయపడినప్పుడు ఆ వేరియేషన్స్ మనకు బాగా తెలుస్తూ ఉంటుంది మీకు బాగా. సో అది ప్రాణాయామంలోకి వస్తుంది. దా రెస్పిరేషన్స్ ఎప్పుడూ కూడా సమస్థితిలోనూ ఒక నియమింపబడి ఉండాలి, మనకి చక్కగా నియమబద్ధంగా జరగాలి, అది ప్రాణాయామం. ప్రత్యాహారం ఏంటంటే మన ఇంద్రియాలు మన ఆధీనంలో ఉండాలి. మనం ఏదనుకున్నా సరే మన ఇంద్రియాలు ఒక్కొక్కసారి తప్పుతూ ఉంటాయి. మనం అనుకున్నది ఒకటి అనుకుంటాము, సంకల్పం జరిగేది క్రియ ఇంకోటి జరుగుతూ ఉంటుంది. సో అది ఇంద్రియ నిగ్రహణ అంటాం, దాన్ని ప్రత్యాహారణ అంటాం. ధారణ అంటే ధరించడం, ఏదైనా ఒక విషయాన్ని మనం తదేకంగా అదే నియమంతో ఒక అభ్యాసంతో చేస్తూ ఉంటే ధరించడం అంటాం. ఈ ధారణా స్థితికి మన యోగాలో 6వ అంగం ఇది. ఈ 6వ అంగం దాటితేనే మనకి ధ్యానం కుదురుతుంది. అంటే ధ్యానం కావాలంటే మీరు సింపుల్గా క్వశ్చన్ వేస్తారు ధ్యానం ఎలాగని, కానీ ఈ ధ్యానానికి ఈ 6 స్థితులు దాటితేనే మనం ధ్యానంలోకి వెళ్ళగలం. సో అందుకని ఈ ధ్యానం అనేది మనం ఈ 6 స్థితులు దాటిన తర్వాత మనం కళ్ళు మూసుకుంటే మన ఆలోచనలు మన కంట్రోల్లో ఉంటాయి, మన శ్వాసను కూడా చక్కగా మనం ధ్యాస పెట్టి ఈ యొక్క మానసిక స్థితిని మనం గమనిస్తే చాలా ఆనందం వేస్తుంది, అది ధ్యాన స్థితి. అది మనం అనుభవించేదే తప్ప మనం చెప్పడానికి కన్నా అనుభవించడమే బాగా తెలుస్తుంది.
ఇక ప్రస్తుత జీవన విధానంలో ఎక్కువగా వినిపించే మాట డిప్రెషన్. ఇది విద్యార్థులకు చదువులో ఒత్తిడి కావచ్చు, యువతకు కెరీర్ బిల్డింగ్లో ఒత్తిడి, మహిళలకు వృద్ధులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు కావచ్చు. అయితే వీటన్నింటినీ అధిగమించడానికి యోగా ఏ విధంగా దోహదపడుతుందండి? యువత బాగా డిప్రెషన్లకు వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆలోచన విధానంలో మార్పులు వచ్చాయి. బాగా కొన్ని సౌకర్యాలు అవుతాయండి, వాళ్ళు కొన్ని సోషల్ మీడియా సంబంధించిన విషయాల్లో వాళ్ళు బాగా ఎక్కువగా వాళ్ళు అలవాటు పడ్డం, ఇవి గమనించాం బాగా. అలాగే స్టడీస్లో కూడా మనం వాళ్ళు అనుకున్న దానికి కాకుండా మనం వేరే వాళ్ళకి టార్గెట్స్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు ఒత్తిడికి గురవుతున్నారు. ఇది ఒక వ్యాలిడ్ పాయింట్, చాలామంది తల్లిదండ్రులు గమనించాల్సిన పాయింట్. వాళ్ళు దేంట్లో వెళదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఆ చాయిస్ ఇచ్చి దాన్ని మనం ఏదైనా వాళ్ళ చిన్న చిన్న తేడాలుంటే కరెక్షన్ చేసి ఆ రూట్లో మనం పంపించడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. ఆ విధంగా కూడా వాళ్ళు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారు. అది డిప్రెషన్ అంటే ఏమీ లేదు, బాగా ఒత్తిడి బాగా డీప్గా వెళ్తే అది డిప్రెషన్ అయిపోతుంది. సో దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళవల్ల ఏమవుతుందంటే మానసికంగా వాళ్ళ ఆలోచనని ఏ విధమైన ఆలోచన చేసినా సరిగ్గా నిర్వర్తించలేరు, ఎందుకంటే క్రియ జరగదు, అది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఏది ఆలోచన సరిగ్గా రాదు, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు లోపల ఉన్న శారీరక స్థితిలో చాలా మార్పులు వస్తుంటాయి. శారీరకంగా మార్పులు రావడం వల్ల మానసికంగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ డిప్రెషన్కి వీళ్ళు సూర్య నమస్కారాలు అనే ఒక ప్రక్రియ ఉంది, దాని ద్వారా బాగా మనకి కొన్ని వాళ్ళకి ఈ నిపుణుల పర్యవేక్షణలో చేయించాలి. అంటే కొద్దిగా స్పీడ్గా ఈ డిప్రెషన్ ఉన్న వాళ్ళు చేయిస్తే వాళ్ళు తొందరగా వాళ్ళు యాక్టివ్గా తయారవుతారు, శ్వాస కూడా బాగా నియమింపబడుతుంది. అలాగే కొన్ని ఆసనాలు ఉన్నాయి, ప్రాణాయామ టెక్నిక్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. మూడవది మెడిటేషన్, వాళ్ళు కొద్దిగా మానసిక స్థితి శారీరక స్థితి సమపడినప్పుడు, సమమైనప్పుడు లేదా బ్యాలెన్స్ అయినప్పుడు మనం కొద్దిగా వాళ్ళని మెడిటేషన్ కూడా అలవాటు చేస్తుంటే డిప్రెషన్ నుండి బయటపడతారు, వాళ్ళ మెమొరీ పవర్ పెరుగుతుంది, యాక్టివ్గా ఉంటారు పిల్లలు. అలాగే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ అని జంక్ ఫుడ్స్ అని ఇలా ఎక్కువ అందరూ ఆర్డర్ పెట్టుకుంటున్నారు, తినేస్తున్నారు పిల్లలు, చాలా ఈజీగా ఒబెసిటీని ఆహ్వానిస్తున్నారు. అప్పుడు గుర్తొస్తుంది కొంచెం ఫ్యాట్ అయిన తర్వాత, అదే కొంచెం ఒబెసిస్ అయిన తర్వాత అప్పుడు యోగా చేయాలని లేకపోతే వాకింగ్కి వెళ్ళిపోవాలని ఇలా ఏదేదో అనుకుంటారు, ఈజీగా తొందరగా తగ్గిపోవాలి అనుకుంటారు. కానీ ఈ రెండిట్లో యోగా మంచిదంటారా, వాకింగ్ మంచిదంటారా? యోగా వాకింగ్, అంటే వాకింగ్ అనే పదం వాడేది నేను ఎక్సర్సైజ్ అంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ యోగా ఉందనుకోండి, యోగాలో మనం చేస్తున్న ప్రక్రియలన్నీ కూడా శ్వాసని ఉద్దేశించి శ్వాస మీద ధ్యాసతో చేస్తుంటాం. అలాగే శారీరక స్థితిని గమనిస్తూ చేస్తాం, దాన్ని అవేర్నెస్ అంటాం. అదే వ్యాయామంలో ఉంటే ఏమవుతుందంటే మనసు అనేది ఏకాగ్రత కోల్పోతాం. ఇప్పుడు సపోజ్ వాకింగ్ చేస్తాం అనుకోండి, మీరే ఆ వాకింగ్ చేస్తున్నప్పుడు మనసు ఒక ప్రకృతి వైపు, చుట్టుపక్కల ఉన్న వాతావరణం వైపు మనసు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. సో ఆలోచనలు బాగా వస్తూ ఉంటాయి. సో అక్కడ అవేర్నెస్ పోతుంది, బ్రీత్ మీద కంట్రోల్ పోతుంది. సో ఇలా యోగా ప్రక్రియలు చేయడం వల్ల మనకి ఐదు విషయాల్లో బాగా మనం మెరుగుపడతాం. ఒకటి ప్రాపర్ ఎక్సర్సైజ్ జరుగుతుంది, రెండోది ప్రాపర్ బ్రీతింగ్ జరుగుతుంది, మూడోది ప్రాపర్ రిలాక్సేషన్ జరుగుతుంది, అంటే విశ్రాంతి బాగా ఉంటుంది యోగాలో, నాలుగోది ప్రాపర్ డైట్. అంటే ఈ నాలుగోది డైట్, యోగా చేస్తే డైట్ ఎలాగ వచ్చేస్తుంది అనుకోవచ్చు మీరు, కానీ అది డైట్ అనేది ఇండివిజువల్ చేంజ్, అది ఇండివిజువల్గా వాళ్ళు ఇది తినకూడదు, ఇది తినాలి, ఇది తినకూడదు అని తెలుసుంది అనుకోండి, తినరు కదా, తినరు. సో అది తెలియజేసేది లోపల మనకు ఒక కాన్షియస్నెస్ అని ఉంటుంది, అది లోపల చేంజ్ వస్తే ఆటోమేటిక్గా తెలుస్తుంది మనకి. సో అందుకని అది లోపల నుండే మార్పు రావాలి, అది యోగా ద్వారా సాధ్యమవుతుంది ప్రాపర్ డైట్. ఇంకా నా ఐదవది ఏమవుతుందంటే పాజిటివ్గా థింక్ చేయడం, ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. సో మీరు అన్నట్టు ఇక్కడ జంక్ ఫుడ్స్ అన్నీ బాగా తింటున్నారంటే వాళ్ళు తిన్నప్పుడు బాగానే ఉంటారు. సో ఆ తిన్న తర్వాత వాటి తాలూకా ప్రభావాన్ని మన తాలూకా శ్వాస మీద పడుతుంది. శ్వాస ఎప్పుడైతే మనకి బాగా కంట్రోల్ తప్పుతుందో మనకి అది ఏమవుతుందంటే మనకి బాగా బద్ధకం పెరగడం, నిద్ర రావడం, ఇలాంటివన్నీ మీకు జంక్ ఫుడ్స్లో ఎక్కువ మనకు తెలుస్తూ ఉంటుంది అందరికి కూడా. సో ఇవన్నిటికీ యోగా ఎందుకు హెల్ప్ చేస్తుందంటే మనలో ఉన్న టాక్సిన్స్, ఇవన్నీ జంక్ ఫుడ్స్ తినడం వల్ల మనలో టాక్సిన్స్ ఎక్కువ పెరిగిపోతుంటాయి, వ్యర్థ పదార్థాలు. ఈ యోగా చెడుల చెమట రూపంలోనే వ్యర్థ పదార్థాలు అన్నీ కూడా మనకి యోగా ఆసనాల ద్వారా బాగా బయటికి పంపించబడుతుంది, తద్వారా వాళ్ళకి బాగా విశ్రాంతి దొరుకుతుంది, శరీరం తేలికపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు అంటే స్పాండిలైటిస్ అవనివ్వండి, ఆస్తమా అవనివ్వండి, థైరాయిడ్, మధుమేహం, ఇంకా కొన్ని గైనిక్ సమస్యలు, ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు యోగా సాధన ద్వారా ఎంతవరకు బయటపడగలరు? ఇప్పుడు యాక్చువల్గా దీనికి మెడికల్గా కూడా టెర్మ్ యూజ్ చేశారు, మరి దీన్ని సైకోసొమాటిక్ డిసీజ్ అంటాం. ఇప్పుడు వచ్చే వ్యాధులన్నింటినీ కూడా సైకోసొమాటిక్ డిసీజ్ అని అంటారు. అంటే మనకి ఏ వ్యాధి అయినా సరే ముందు శారీరకంగా రావట్లేదు, మానసికంగా మన ఎఫెక్ట్ అవ్వడం వల్ల దాని ఇంపాక్ట్ శరీరం మీద పడుతుంది. అందుకనే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి డయాబెటిక్ వస్తుంది అనుకోండి, అది ఇట్స్ నాట్ ఏ డిసీజ్ కదా, డిజార్డర్ అన్నమాట. సో మనకి ఈ డిజార్డర్ ఎలా వస్తుందంటే
మనలో ఒత్తిడి బాగా పెరగడం వల్ల, అంటే మానసికంగా సైకలాజికల్గా మనం ఎప్పుడైతే ఒత్తిడి గురవుతామో శరీరంలో ఉన్న భాగాలన్నీ కూడా అవన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. వాటిలో ప్రతిదానికి కూడా మన శరీరానికి ఈ బ్రెయిన్కి కనెక్షన్స్ ఉంటాయి. ఈ సిచ్యువేషన్లో ఒత్తిడిలో ఏమో జరుగుతుందంటే కనెక్షన్ అనేది కట్ అవుతుంది. ఆ కట్ అవడం వల్ల ఆ రిలేటెడ్ భాగం బాడీలో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనకి బ్రెయిన్ సెల్స్ అన్నీ కూడా ఈ ఒత్తిడి వల్ల మనకు చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అలా రోజుకి చాలాసార్లు మనం భయపడినా, కోపపడినా, రకరకాల డిప్రెషన్లోకి వెళ్తున్నా, టెన్షన్ పడినా, లోపల సెల్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. మనకి ఎన్నో సెల్స్ రోజుకి మనకి మన శరీరం అంతా కణ నిర్మాణం కాబట్టి ఎన్నో కణాలు పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి ప్రతిరోజు కూడా. అలా కొన్ని కణాలు మనకి పనికొచ్చే కణాలు కూడా మనకు ఒత్తిడి ఎక్కువ గురవడం వల్ల ఈ శారీరకంగా మనకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. అలా ఈ శారీరకంగా ఎఫెక్ట్ అవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో మనకి ప్రజెంట్ ఇప్పుడు డయాబెటిక్, హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లమ్స్, తర్వాత స్పైనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్, గైనిక్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లం ఇప్పుడు ఎక్కువగా మనకు వస్తుంది. ఒబేసిటీ అంటే మనకి మామూలుగా సహజంగా ఓవర్ వెయిట్ కన్నా కాస్త ఎక్కువ ఉంటే అది ఒబేసిటీ అయిపోతుంది. అంటే మనకు నార్మల్గా ఒక రేంజ్ ఉంటుంది మన బాడీ, కానీ మన ఆ రేంజ్ ఒక 5-6 కేజీలు 6 కేజీస్ వరకు పర్వాలేదు, యాక్సెప్టబుల్. ఇంకా దానికి మించి 10, 12, 20 కేజీలు ఉన్నారనుకోండి, ఎక్స్ట్రా ఉన్నారనుకోండి, వీళ్ళంతా ఒబేసిటీలోకి వస్తారు. దానివల్ల కూడా మన వాళ్ళకి అది దీర్ఘకాలిక వ్యాధుల్లోకి వస్తుంది అన్నమాట. ఈ దీర్ఘకాలిక వ్యాధులు మనకి ఈ యోగా బాగా హెల్ప్ చేస్తుంది. సైకోసోమాటిక్ డిసీజ్ అన్నా కదా, ఈ సైకలాజికల్గా ఎక్కడైతే మనకి రూట్ కాజ్ అదే కదా, ముందు బ్రెయిన్లో మనకి ఒత్తిడి గురవడం వల్ల శారీరకంగా ఎఫెక్ట్ అవుతున్నాం. సో మనకి ఈ యోగా ఎక్కడికంటే మనం పనిచేస్తుందంటే బ్రెయిన్ని బాగా స్టిమ్యులేట్ చేస్తుంది, బ్రెయిన్ని బాగా విశ్రాంతి స్థితిలో ఉంచుతుంది. విశ్రాంతి స్థితిలో ఉండడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఈ శ్వాస పరిమాణం చక్కగా జరుగుతుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బాగా జరగడం వల్ల మనకి ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. తద్వారా శరీరంలో ఉన్న భాగాలన్నిటికీ కూడా ప్రాణశక్తి బాగా అంది, అవి బాగా నియమింపబడతాయి, ఆరోగ్యంగా ఉంటాయి. చివరిగా మీరు పరిశోధన చేసిన హఠయోగా గురించి మాకు కొంచెం తెలియజేయండి. ఈ హఠయోగా అంటే మామూలుగా నేను హఠయోగా కోసమే ఎందుకు తీసుకున్నానంటే, అంటే యోగా అనేది మామూలుగా యాన్షియంట్ ఒక విద్య, మనకి గురువులు ఋషులు అందించిన విద్య. దీన్ని యోగా అనేది పతంజలి మహర్షి మనకి ఇచ్చారు, క్రీస్తు పూర్వం 2-3 శతాబ్దంలో ఆయన ఇచ్చారు. అయితే యోగా అనేది మామూలుగా ఇది వ్యాధులు ఉన్న వాళ్ళు చేసేది కాదు, ఇది ఒకటి గమనించాల్సిన విషయం. ఈ వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా ఉండి మనకి మీకు యుగాలన్నీ తెలుసు కాబట్టి మనం కలియుగంలో ఉన్నాం ప్రస్తుతానికి. దీని ముందు తరాలు మనకి కృష్ణుడు అవ్వచ్చు, రాముడు యుగం అవ్వచ్చు, కొన్ని ఆ ముందు తరాలు అందరిలో కూడా ఇన్ని వ్యాధులు లేవు. వాళ్ళందరూ చేసేది ఏంటంటే మెడిటేషన్ సాధన. ఇందాక మనకి యోగా డెఫినేషన్ చెప్పాను, మనలో ఇన్నర్ కాన్షియస్నెస్ని యూనివర్సల్ కాన్షియస్నెస్తో రెండు కలిపి ఉంచడం. అలా కలయాలంటే మనం రోజు దీన్ని కొంత సమయాన్ని కేటాయించి ధ్యాన స్థితిలో ఉండి రోజు తన సమాధి స్థితిలో ఉంటూ ఉండాలి, అది యోగా. కానీ హఠయోగా, ఇప్పుడు హఠయోగా నేను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే మనకి ఈ మోడర్న్ ఏజ్లో బాగా ఒత్తిడి గురవుతున్నాం. ఒత్తిడి అండ్ ఫాస్ట్, చాలా స్పీడ్, ఎంత స్పీడ్ అంటే ఆలోచన కూడా అలాగే ఉంది, తదనుగుణమైన మన పరిసరాలు కూడా అలాగే ఉన్నాయి, మన చుట్టూ ఉన్న పరిసరాలు అలాగే ఉన్నాయి. సో అందుకనే ఈ మనసుని, ఈ ప్రపంచం చుట్టూ మనసు తిరుగుతుంది. ఈ స్థితిలో మనం కొన్ని కొన్ని నియమాలను తప్పుతున్నాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఉదయాన్నే మనం బ్రహ్మముహూర్తం వేళలో జనరల్గా పూర్వం మనకు అలవాటు లేవాలి, సూర్యోదయం ముందు లేవాలి, మనం లేవలేకపోతున్నాం. కారణం ఏంటి, రాత్రి మనం 10-12 తర్వాత 1 గంట వరకు మేలుకొనే ఉంటున్నాం, 2 గంటల వరకు మేలుకొని ఉన్నారు, లేదా రాత్రి అంతా మేలుకొని పగలు పడుకున్న వాళ్ళు, ఉద్యోగాలు ఇప్పుడు అన్ని అటువంటి ఉద్యోగాల స్థితిలో ఉన్నాం మనందరం. ఇటువంటి స్థితిలో మనకి ఏమవుతుందంటే సైకిల్ తేడా వచ్చేస్తుంది. అంటే పగలు మేలుకొని ఉండాలి, అంటే సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తున్నాడో సూర్యుడు ఉదయించినంతసేపు మనం మేలుకొని ఉండాలి, సూర్యుడు అస్తమించిన తర్వాత మనం పడుకోవాలి. ఇది యాక్చువల్గా సహజమైన స్థితి, ఇది ప్రకృతి మనకి చెప్పిన ధర్మం ఇది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ మోడర్న్ ఏజ్లోకి వచ్చాక కాస్త రివర్స్ అయిపోయింది, పగలు పడుకుంటున్నాం, రాత్రులు మేలుకుంటున్నాం. దీనివల్ల ఏమవుతుందో మన లోపల సైకిల్ అంతా కూడా చాలా తేడా వచ్చేస్తుంది. ఈ శరీరం కూడా ప్రకృతి అంటారు, చాలా ఎఫెక్ట్ అవుతుంది. అది ఒత్తిడి రూపంలో అవ్వచ్చు, చాలా రకరకాల దీర్ఘకాలిక వ్యాధుల రూపంలో అవ్వచ్చు. ఇటువంటి స్థితిలో ఏమవుతుందంటే మనకి ముందు ఆరోగ్యం, యోగాకి ఆరోగ్యం కావాలి. ఇంకా ఆరోగ్యమే లేని యోగా ఏం చేస్తాం, చేయలేం కదా. ముందు ఆరోగ్యాన్ని మనం బాగా చేసుకోవాలి. అలా ఆలోచించి గత నేను 20 సంవత్సరాలుగా యోగ సాధన చేస్తున్నాను. ఈ యోగ సాధన చేయడమే కాకుండా చాలామందికి చెప్తున్నాం. ఈ మధ్యలో నేను గమనించి రీసెర్చ్ చేయాలని ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన రావడంలో ఏ టాపిక్ తీసుకోవాలని ఆలోచించుకుంటే ఈ మోడర్న్ ఏజ్కి మనకి ఏది ఉపయోగపడుతుంది,
ఈ ఏ దీర్ఘకాలిక వ్యాధులు, కొన్ని వ్యాధుల నుండి మనం ఏ విధంగా బయటపడవచ్చు అది మేము గమనించాం. దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్, ఈ నడునొప్పి చాలామందికి అది ఆపరేషన్ వరకు వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. అటు ఆపరేషన్ లేకుండా చాలా క్లియర్ అయిన పరిస్థితి వచ్చింది. సో అలా చాలా వ్యాధుల్ని మేము నయం చేయడం జరిగింది. సో అప్పుడు అనిపించింది, సో ఈ టాపిక్నే మనం హఠయోగానే తీసుకుంటే, హఠ యోగ, హ అంటే మనకి యాక్టివ్ ఎనర్జీ అంటాం, ఠ అంటే మనకి సూర్యుడు, సూర్యుడు సంబంధించింది దాన్ని ఠ, హ అంటే మనకి చంద్ర సంబంధించింది చంద్రుడు, మళ్ళీ చంద్ర సూర్య నాడుల్ని రెండింటి సమన్వయం చేసుకోవడం. ఇప్పుడు మనం చూడండి, ఏదైనా పని చేయాలంటే యాక్టివ్గా పనిచేస్తాం, విశ్రాంతి తీసుకోవాలంటే కొంత మనలో ఒక ఎనర్జీ పనిచేయాలి, అంటే నిద్రపోవాలంటే చంద్రుడు పనిచేయాలండి, మనం యాక్టివ్గా పనిచేయాలంటే సూర్యుడు పనిచేయాలండి. సూర్యనాడి చంద్రనాడి రెండు నాడులు సమన్వయమే హఠయోగం. దీన్నే మనకి యోగా టెర్మినాలజీలో ఇడా పింగళ అంటాం. ఇడా అంటే చంద్రనాడి, పింగళ అంటే సూర్యనాడి, ఈ రెండు నాడుల్ని సమన్వయం చేసుకోవడం. అలాగే మనకి ఈ రివర్స్ టెర్మినాలజీలో చూసుకుంటే యమునా నది, యమునా నది అంటే మళ్ళీ సూర్యనాడి, మనలో కుడి ద్వారా ఆడేదన్నా మన కుడి నాసికా రంధ్రం ద్వారా సూర్యనాడి ఆడుతుంది, ఎడమ నాసికా రంధ్రం ద్వారా చంద్రనాడి ఆడుతుంది. సో యమునా నది కుడి, గంగా నది ఎడమ. సో ఇలా నదులు సమన్వయం చేసుకున్న ఇలా ఈ రెండు శక్తులు, రెండు శక్తులు మనలో ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి. ఈ రెండింటిని మనం ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకున్నా దాన్నే అప్పుడు మనకి హఠయోగం అవుతుంది. ఈ హఠయోగంలో మనకి ఏవైతే వస్తున్నాయంటే ఆసనాలు వస్తాయి, సత్క్రియ శుద్ధిక్రియలు ఉంటాయి, తర్వాత ప్రాణాయామము, తర్వాత ధ్యానము, ఇవన్నీ ఇన్ని మనకి ఈ హఠయోగంలో వస్తాయి. ఈ దీని ద్వారా మనకి ఈ హఠయోగ మేము రీసెర్చ్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఎన్నో వ్యాధుల్ని ఎంతోమందికి ఇంకా మేము సర్వీస్ చేస్తున్నాం. దీని ద్వారా ఈ యొక్క డాక్టరేట్ ద్వారా కాస్త మాకు ఇంకా కొంత బాధ్యత పెరిగిందనే మేము అనుకుంటున్నాం. చాలా మంచి వివరాలు అందజేశారండి. ఈరోజు మన స్టూడియోకి విచ్చేసి మన ఆకాశవాణి శ్రోతలకు యోగాకు సంబంధించిన అనేక అమూల్యమైన వివరాలు అందించారు మీరు. మీకు ధన్యవాదాలు, నమస్కారాలండి. నమస్కారం అండి. నాకు అవకాశం కల్పించిన ఈ ఆల్ ఇండియా రేడియో యాజమాన్యానికి మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు.